కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతిని దర్శించుకొని ఆ తిరుమలేశుణ్ణి సేవించుకొని తరించిన భక్తులు ఎందరో ఉన్నారు సామాన్యులే కాదు కార్పొరేట్ దిగ్గజాలు అపర కుబేరుల నుంచి రాజకీయ నాయకుల వరకు విశేషమైన రోజుల్లో ఏదైనా పనిని ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఇప్పటికీ తమ శక్తికి తగిన విధంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు అయితే ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ఇది అలాంటి రాజులు జమీందారులు భూస్వాములు వెంకటాచల నాథుణ్ణి కొలిచి తమ ఆర్థిక పరిధిలో స్వామివారికి కానుకలు సమర్పించారు స్వామివారి కృపకు పాత్రులయ్యారు కోనేటి రాయుణ్ణి కొలిచిన వారిలో పురాణ పురుషులతో పాటు చరిత్రలో నిలిచిపోయిన రాజులు ఉన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి భక్తుల్లో ఒకరు మైసూరు మహారాజుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి అలనాటి మైసూరు మహారాజు మలయప్ప స్వామికి సమర్పించిన కానుకలను ఇప్పటికీ వినియోగిస్తూనే ఉన్నారు మైసూరు మహారాజులు సమర్పించిన కానుకల గురించి అప్పటి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కర్ణాటక ప్రభుత్వం నేటికీ అనుసరిస్తున్న విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వెంకటేశ్వరుడికి మైసూరు మహారాజు పరమభక్తులు తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధి కోసం మహారాజులు అచంచల భక్తిభావంతో భూరి విరాళాలను సమర్పించారు శ్రీవారి మూల విరాట్టుతో పాటు ఉత్సవ మూర్తులకు కూడా అనేక అమూల్యమైన నగలను బహుకరించారు బంగారం వెండి వజ్రాలు కెంపులు పచ్చలు నవరత్నాలతో కూడిన విలువైన ఆభరణాలను కానుకగా ఇచ్చారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలకు వినియోగించే గరుడ గజ ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల అశ్వ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను ఆనాడు మైసూరు మహారాజులే అందించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఐదవ రోజు ఉదయం జరిపే పల్లకీ ఉత్సవంలో ఇప్పటికీ ఉపయోగించే పల్లకీని మైసూర్ మహారాజు బహుకరించారు ఈ పల్లకీ ప్రత్యేకత ఏమిటంటే పూర్తిగా ఏనుగు దంతాలతోనే తయారైంది దాదాపు మూడు వందల ఏళ్ల క్రితం శ్రీవారి నిత్య దీపారాధనకు అవసరమైన నెయ్యిని మైసూరు సంస్థానం నుంచి ఇవ్వడం ప్రారంభించారు ఆ సాంప్రదాయాన్ని ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తూ స్వామివారికి తెల్లవారుజామున జరిపే శ్రీవారి సుప్రభాతం సేవకు ముందు నవనీత హారతి అఖండ దీపాలైన బ్రహ్మ దీపానికి ప్రతిరోజు ఐదు కిలోల ఆవు నెయ్యిని అందిస్తూ ఉన్నారు మైసూర్ మహారాజు శ్రీవారి ఆలయ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతీ నెల ఆ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు శ్రీవారికి ఉగాది దీపావళి పర్వదినాలతో పాటు అనివార ఆస్థానాల్లో మైసూర్ మహారాజు పేరిట ప్రత్యేక హారతిని ఇస్తారు శ్రీకృష్ణాష్టమి పర్వదినం రోజున తిరుమలపై నిర్వహించే ఉట్లోత్సవం సందర్భంగా శ్రీవారు కర్ణాటక సత్రాలకు ముందుగా విచ్చేస్తారు తర్వాత ఉట్లోత్సవంలో పాల్గొని తర్వాత ఆలయానికి చేరుకుంటారు ఈ పద్ధతిని మూడు వందలేళ్లుగా క్రమం తప్పకుండా ఆలయ సిబ్బంది పాటిస్తూ ఉన్నారు